హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ ఈ రోజు పదమూడు తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై రెండు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే గత ఇరవై రోజులుగా గత ఇరవై రోజులుగా మూడు వేల ఫ్యామిలీ వీజన్ ఇష్యూ చేశారండి కోవిడ్లో వారి పిల్లల కోసం ఓకే నెక్స్ట్ మెడిసిన్ ఈ మెడికల్ సప్ షిప్మెంట్ వచ్చింది కొత్తగా వచ్చేసింది కోవిడ్కి అంటే మెడికల్ కొరత ఉందని అనుకున్నాం గతంలో సో ఇప్పుడు మెడికల్ కొరత లేదు సో కావాల్సినంత మెడిసిన్ ఉంది కోవిడ్లో సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ వారు బంగారం విక్రయించే వారికి ఒక న్యూస్ అప్డేట్ చేశారండి అది కామన్ పీపుల్కి అయితే పనిచేయదు బంగారం విక్రయించే వాళ్ళకి సో ఇంతకుముందు ఉన్న స్టాంప్స్ ఇప్పుడు కొత్తగా స్టాంప్స్ లాంచ్ చేశారు ఈ లాంచ్ స్టాంప్స్ మార్చుకోవాలని చెప్పి తెలియజేశారు అది వ్యాపారాలు చేసే వాళ్ళకి సో నెక్స్ట్ మీ క్వశ్చన్ తెలుసా కోవిడ్లో ఒక మహిళ పది సంవత్సరాల నుండి పది సంవత్సరాలు ఇంటికి వెళ్ళలేదంటండి సో నాకు ఫోన్ వస్తే నేనే స్టన్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి ఆమె సెలవు వెళ్ళేదంట మై గాడ్ ఏం సమాధానం అప్పటికీ నా ఆన్లైన్ సైన్ ఏం చేశాను ఎవరైతే ఆమె హెల్ప్ చేసి పంపించే వాళ్ళు కొంత నెంబర్లు ఇచ్చాను సో ఆమె త్వరగా ఇంటికి వెళ్ళాలని కోరుకుందాం సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వాలని కోరుకుందాం సో ఈ రోజుల్లో ఫ్యామిలీ మెంబర్స్ అదే విధంగా ఉన్నారండి పంపించే డబ్బులు కావాలి కానీ మనుషులు అవసరం లేదు సో కాలం అంతా మారిపోతుంది నెక్స్ట్ జాబేర్ జాబేర్ జాబెర్ హల్ హలీ ప్రాంతంలో ఒక అగ్ని జరిగింది ఇందులో రెస్క్యూ టైమ్ టీం అగ్నిమా అగ్నిమాపక ఈ వారు రెస్క్యూ చేసి ఎనిమిది మందిని కాపాడారు సో నెక్స్ట్ సౌత్ సబయ్యా సౌత్ సబయ్యా ప్రాంతంలో ఉన్న పార్క్ను డెవలప్ చేయనున్నారు నెక్స్ట్ గాయస్ మీ కార్గోని కొని మీ కార్గోని కొని కోవైట్లో ఉన్న మీ కారు కానీ కోవైట్లో ఉన్న మీడోర్ నుండి ఇండియాలో ఉన్న మీడోర్ క్షేమంగా చేర్చాలంటే భారత్ కార్గో కట్టడండి భారత్ కార్గో వారు ఇంతవరకు ఎవరైతే ఎవరి అయితే పంపించారో అందరు కార్గో సేఫ్ అండ్ సెక్యూర్గా చేరుకుంది ఓకే నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే ప్రతి ప్రతి సిగ్నల్ దగ్గర సౌదీలో ప్రతి సిగ్నల్ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి సో ఈ కెమెరా నిసర్చ్ చేశారు సో కొంత మిత్రులు నాకు ప్రత్యేకంగా కాల్ చేసి చెప్పారు సో గైస్ సౌదీలో ఉన్న మా తెలుగు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో సో టేక్ కేర్ టేక్ కేర్ నెక్స్ట్ హల్ కుదియా వాటర్ థీమ్ పార్క్ చూడండి అద్భుతంగా చిత్రీకరించారండి చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారు సో ఎవరైతే ఈ హల్ కుదియా ఈ పార్క్ వెళ్తారో వాటర్ పార్క్కి బా సూపర్గా ఉందంటున్నారు సో గైస్ బ్యాక్గ్రౌండ్ మీకు డిస్ప్లే అవుతనే మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ టూ పాయింట్ టూ మిలియన్ టూ పాయింట్ టూ మిలియన్ సౌదీ యువత ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారండి ప్రైవే టూ పాయింట్ టూ యువత సౌదీ సౌదీ యువత ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తారంటే ఎంతమంది అజనబీలు జాబ్స్ పోయే చూడండి సో నెక్స్ట్ మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ చేసే వాళ్ళకి భారీగా శిక్షలు విధిస్తున్నారు సౌదీలో సో ఒక సౌదీ వ్యక్తికి నలుగురు ఒక సౌదీ వ్యక్తికి నలుగురు అరబ్ జాతీయులకి దగ్గర దగ్గరగా ఇరవై ఏళ్ళు జైలు జైలుసించారు ఐదు లక్షల రియళ్ళు ఫైన్గా వేశారు సో నెక్స్ట్ ఉమ్మరకి ఉమ్మరకి ఎవరైతే వెళ్తారో వారికి మినిమం ఏజ్ ఐదు ఐదు సంవత్సరాలు ఉండాలి ఓకేనా నెక్స్ట్ యూ విషయానికి వెళ్దాం యూ విషయానికి వెళ్తే అజ్మాన్లోని ఒక వ్యక్తి బ్రిడ్జ్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకోబోయే ప్రయత్నం చేశాడు అయితే సమయానికి అధికారులు స్పందించి అతన్ని అధికారులు కాపాడారు సో పాప అతనికి ఏ కష్టం అవసరం తెలియదు కానీ బ్రిడ్జ్ పని దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు నెక్స్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సో గ్యాస్ ఈ నెంబర్ గల వ్యక్తికి జాబ్లో ఇబ్బంది పడుతున్నాడు సో గ్యాస్ సమాధానం జాబ్ అని కొంచెం తెలియజేయండి నెక్స్ట్ సుడాక్సో కంపెనీ సుడాక్సో కంపెనీ ఒకసారి దుబాయ్లో ఉంటా ఉంటే ఎలాంటిది సాలరీ రేట్ హ్యాంక్ కొంచెం తెలియచేయండి కొంత మిత్రులతో జాబ్స్ వచ్చినట్టు ఉంటాయి నెక్స్ట్ రాయల్ రిచ్ ఎలక్ ఎలక్ట్రికల్ రాయల్ రిచ్ రాయల్ రిచ్ ఎలక్ట్రో మెకానికల్ వర్క్ ఎల్ఎల్సీ కంపెనీ సో రాయల్ రిచ్ ఎలక్ట్రో మెకానికల్ ఎల్ఎల్సి కంపెనీలు ఉందా ఉంటే ఎలాంటిది కొంతమంది జాబ్స్ వచ్చాయి కామెంట్ కూడా అడిగారు వాళ్ళు సో ప్లీజ్ తెలియజేయండి నెక్స్ట్ డిసెంబర్ ఐదు నుండి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతుంది మనకు దుబాయ్లో డిసెంబర్ ఐదు నుండి సో తర్వాత భార్యని భార్యని ఒక వ్యక్తి బాల్కనీలో తోసేస్తానని చెప్పి భయపెట్టాడంట సో ఈ భార్యలకు కాస్త కంప్లైంట్ ఇచ్చింది ఇతనికి మూడు వేల జస్ ఫైన్ చేశారు సో నెక్స్ట్ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు యూఏలో వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్ తుఫాన్ అని హెచ్చరికలు జారీ చేసింది ఈ వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు సో ఇండియా నుండి ఇప్పుడు ఇండియాలో ఈ మధ్య తుఫాన్గా వర్షాలు పడుతున్నాయి ఈస్ట్ వెస్ట్ గోదావరితో పడుతున్నాయి సో ఈ తుఫాన్ ఇటు అరేబియన్ గల్ఫై వస్తుందంటండి సో ఈ ఈ సముద్ర తుఫాన్ అనమాట అరేబియన్ గల్ఫై వస్తుంది సో పదహారు పద్దెనిమిదో తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేశారు సో నెక్స్ట్ కష్ట కన్జ్యూమర్ ప్రొడక్షన్ వాళ్ళు కొన్ని రకాల కాస్మెటిక్స్ని సీజ్ చేశారు అదేంటంటే అవి వామన్లో బ్యాన్ చేసినా కాబట్టి కొంచెం త్వరగా రంగు వస్తుందని చెప్పి కొన్ని రకాల కాస్మెటిక్స్ ఉంటాయి కదా సో హెవీ కెమికల్స్ ఉన్నవి ఈ ఈ కెమికల్స్ని కొంచెం అమ్ముతున్న వారిని అధికారులు అరెస్ట్ చేశారు సో వీటిని సీజ్ చేశారు సో త్వరగా రంగు వచ్చే కెమికల్స్ ఉంటే మంచి క్రీమ్స్ ఉంటే ఎన్నో వాడాలండి బాబు నాకు రంగు తగ్గిపోతుంది నెక్స్ట్ బెరన్ విషయానికి వెళ్దాం బెరన్ విషయానికి వెళ్తే సో కోవిడ్ కోవిడ్ మెడికల్ సప్లై చేసే సమయంలో కొద్దిగా కరోనా పీక్లో ఉన్న టైంలో మెడిసిన్ సప్లై చేసే సమయంలో ఐదు లక్షల విడిలు కొడాలి జరిగింది ఐదు లక్షల విడిలు ఎంత పెద్ద అమౌంట్ చూడండి నెక్స్ట్ లూలు వారు యాభై ఒకటో వారి నేషనల్ డే సెలబ్రేట్ చేస్తున్నారు సో బెహరీన్లో లోకల్లో ప్రొడ్యూస్ అయ్యే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో వెజిటేబుల్స్ కానీ ప్రొడక్ట్స్ మినరల్ ప్రొడక్ట్స్ ఏవైతే వీటిని డిస్ప్లే చేస్తున్నారు సో లూలు లూలు మార్కెట్లో ఉన్నాయి బెహరన్ లోకల్ లోకల్ ప్రొడక్ట్స్ సో నెక్స్ట్ బెహరని ఫార్మర్స్ బెహరాని ఫార్మర్స్ యొక్క ఈ స్పెషల్ మార్కెట్ ఉంది కదా ఈ మార్కెట్ దగ్గర దగ్గర ఇప్పటికి పదివేల మంది విజిట్ చేశారంట సో ఖత్తర్ విషయానికి వెళ్దాం ఖత్తర్ విషయానికి వెళ్తే హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫీ స్టోరేజ్ స్టోర్ అని చెప్పి ఒక స్టోర్ ఓపెన్ చేశారు ఇది వరల్డ్ కప్ సంబంధించి అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి నెక్స్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి చూడడానికి వచ్చిన ఒక వ్యక్తి అచ్చం షేక్ తమాబ్బిన్ హల్తానీ గారిలో ఉన్నారండి సో ఇతర ఫొటోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి సో గైస్ నెక్స్ట్ ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఇప్పుడు అర్జెంటీనాకి సో కుర్తియాక జరుగుతుంది ఎవరు గెలుస్తారో తెలియదు కానీ సో ఎక్స్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ అర్జెంటీనా గెలుస్తుందని అని చెప్పి అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు కథలో ఉన్న మిత్రులు మీరేమనుకున్నారు కొంచెం కామెంట్ చేయండి సో నెక్స్ట్ గ్యాచ్వేషన్ వేర్హౌస్ సైడ్ వేరే హౌస్ సైడ్ ఏదైనా జాబ్ ఉంటే తెలియజేయండి గైస్ మన తెలుగు మిత్రుడికి వాళ్ళు చేస్తున్న ప్రీవియస్ జాబ్ అయిపోయింది కాంటాక్ట్ అయిపోయిందంట సో వేరే వేరే హౌస్ సైడ్ అబ్బాయి పనిచేస్తాడు అనమాట సో గైస్ ఎక్కడ వేర్హౌస్ సైడ్ జాబ్స్ ఉంటే కొంచెం తెలియజేయండి ఆ మిత్రుడికి కొంచెం హెల్ప్ ఉంది సో గైస్ నెక్స్ట్ ఒక కంపెనీలో ఒక కంపెనీలో సో మిత్రులు ఫుల్గా మధ్య స్వీకరించి లొల్ లొల్లు రబ్బస్ రబ్బస్ చేస్తారంట సో కంపెనీ అయితే వాళ్ళకి ఇరవై ఐదు మందికి టర్మిట్ చేస్తుంది ఒక కంపెనీ ఒకేసారి ఇరవై ఐదు మందికి టర్మిట్ చేసింది కేవలం మద్యం స్వీకరించి రభస్ చేయడం వల్ల సో కానీ చీదండి కలిపి సంగతి మన లక్షల మళ్ళీ కలుద్దాం మా వరకు బాయ్ బాయ్